ఈటీవీ అండ్ ఫిలిం మీడియా ప్రొడక్షన్స్ అంటే ఈ ఈ ఫిలిం మీడియా ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ అలానే శ్రీధర్ డైరెక్టర్ గారు కూడా అలానే శ్రీధర్ గారు సో ఒక కాంబినేషన్లో ఒక మంచి న్యూ రోల్ నాకు ఫస్ట్ టైం ఒక ముస్లిం క్యారెక్టర్ తానిషా క్యారెక్టర్ ఇది సో చిలుకూర్ బాలాజీ మీద బేస్ అయిన సబ్జెక్ట్ సాయి కుమార్ ఇస్ ది మెయిన్ రోల్ అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సో నాకు అల్లాని శ్రీధర్ గారితో నాకు ఏంటంటే చాలా సినిమాలు చేశాను అండ్ చాలా ఇలాంటి సినిమాలకి అంటే ముఖ్యంగా చెప్పాలంటే పీరియడ్ ఫిలిమ్స్ కానీ డివోషనల్ ఫిలిమ్స్లో కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అంటే బాగా రీసెర్చ్ చేసి మ్యాక్సిమం దీని గురించి తెలుసుకొని తర్వాత ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్లో దిగడం అంటే అల్లాని శ్రీధర్ గారే చెప్పుకోవచ్చు బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మెనీ పీపుల్ సో మళ్ళీ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా సినీ ప్రస్థానంలో కొన్ని మరవలేని వేషాలు అలాంటి ఒక భక్తిరసమైన ఆవేశపూరితమైన ఒక మంచి పాత్ర ఈ మాధవ పాత్ర సో నిజంగా ఇలాంటి వేషాలు వేయాలి అంటే ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పాటు ఆ పూర్వజన్మ సుకృతం కూడా సో నిజంగా ఈరోజు ఆ బాలాజీ ఆశీస్సులు ముఖ్యంగా చిలుకూరు బాలాజీ ఆశీస్సులు అలానే శ్రీధర్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను ఎక్సైట్ అయిన తర్వాత క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటే ఒక అన్ని భావాలు పలికించే ఒక పాత్ర అన్ని రసాలు చేయగలిగిన ఒక పాత్ర సో ఇలాంటి పాత్ర దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా ఈరోజు వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు సో నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఆ స్వామి ఆశీర్వాదం ఎప్పుడో తీసుకున్నాను ఆ తర్వాత ఈరోజు అలాంటి పాత్ర మీ మన ఈటీవీ అజయశాంతి గారు ఆయన స్క్రీన్ ప్లేతో ఈటీవీ సంయుక్తంగా అల్లాని శ్రీధర్ గారితో నిర్మిస్తున్న ఓ మంచి చిత్రం మా చిలుకూరు బాలాజీ సో మంచి పాత్రలు ఆ పాత్రలు వేస్తున్న పాత్రధారులు ఈరోజు నటులందరూ చాలా 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 మంచి నటులు యాక్ట్ చేస్తున్నారు అలాగే టెక్నీషియన్స్గా తీసుకుంటే అందరూ మంచి టెక్నీషియన్సే సో ఒక మంచి ప్రయత్నం ఒక మంచి చిత్రం మీరందరూ చూడగలిగే చిత్రం చూడదగ్గ చిత్రం కుటుంబ సమేతంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి ఆ స్వామి ఆశీర్వాదం కూడా ఆ బాలాజీ చిలుకూరు బాలాజీ ఆశీర్వాదం కూడా మీరు తీసుకోవాలి సో తప్పకుండా రండి చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి అల్లాని శ్రీధర్ గారు దర్శకత్వంలో ఆయనే రచయితగా చేస్తున్న సినిమా చిలుకూరు బాలాజీ దీనికి అజయ్ శాంతి గారు స్క్రీన్ ప్లే అందించారు ఫిల్మ్ మీడియా ఈటీవీ సంయుక్తంగా చేస్తున్న సినిమా ఇది చిలుకూరు బాలాజీ దీంట్లో సాయి కుమార్ గారు ప్రధాన పాత్ర వహిస్తున్నారు తానీషా ప్రభువులుగా సుమన్ గారు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్ చేస్తున్నాను దీంట్లో దాని పేరు నర్సారెడ్డి ఆ క్యారెక్టర్ పేరు ఎప్పటి నుంచో ఇలాంటి ఒక నెగటివ్ రోల్ చేయాలని నాకు కోరికగా ఉండేది అప్పట్లో మోహన్ బాబు గారు ఎక్కువ చేసేవాళ్ళు ఇలాంటి రోల్స్ సో ఇది కూడా ఆ కోవకు చెందిన ఆ టైప్ ఫార్మాట్లో ఉంటుంది ఈ చిలుకూరు బాలాజీ సినిమాని మీరందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటూ మీ సమీర్ థ్యాంక్ యూ చిలుకూరు బాలాజీ ఒక ఆధ్యాత్మిక చారిత్రాత్మక సినిమాగా చెప్పొచ్చు ఈటీవీ అండ్ ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త నిర్మాణం ఈ సినిమా ఇది ఇప్పుడు చివరి షెడ్యూల్ జరుపుకుంటున్నాము ఈ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై అక్టోబర్ 15 వరకు జరిగే చివరి షెడ్యూల్లో ఈ క్లైమాక్స్ పతాక సన్నివేశాలు దాంతో ఈ సినిమా పూర్తవుతుంది మామూలుగా భక్తులు భగవంతుని దర్శించుకోవడానికి 7 కొండలు ఎక్కుతారు తిరుమల క్షేత్రంలో కానీ చిలుకూరు మహాక్షేత్రంలో ఆ కోనేటిరాయుడే కొండ దిగి వచ్చాడు 7 కొండలు దిగి వచ్చి ఇక్కడ ఈ చిలుకూరులో వెలిసిన ఒక అద్భుతమైన పితృత్వం ఈ సినిమా చిలుకూరు బాలాజీ చిలుకూరు బాలాజీ అనే స్వామి నిజంగా వెలిసాడా అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీగా ఇక్కడ చిలుకూరులో వెలిసాడా లేక ఈ గోవిందరాజన్ గారు అంటే అప్పటి అర్చక స్వామి లేదా మాధవరెడ్డి ఇద్దరు కలిసి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేశారా అన్న సందేహం
అనే అభయోగం వచ్చినప్పుడు తానీషా తీసుకున్న నిర్ణయం ఎలాంటిది? ఆ తానీషా తరఫున మహాగాయకుడు త్రిమలదాస్ వెళ్ళి ఏం చేశాడు? ఇలాగ మాధవుడు ఈ మాధవరెడ్డి ఆ మహాభక్తిని ఎట్లా నిరూపించుకున్నారు, అతను మహాభక్తుడిని ప్రజలకు ఎలా తెలిసింది అనే అంశాలు ఈ సినిమాలో పొందుపరిచాము. ఈ సినిమాలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మహానటుల అభినయమే కాకుండా గ్రాఫిక్స్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే కదిలింది పాదం అనే ఒక పాట ఉంది, ఆ స్వామివారు అలా వైకుంఠం నుంచి ఆ తిరుపతి క్షేత్రం నుంచి చిలుకూరుకి ఎట్లా ఆవిర్భవించారు అనేది ఒక ఊహాజనితమైన సన్నివేశాన్ని కల్పించాము. దానికి గ్రాఫిక్స్ వాడుతున్నాము. స్వామి ఎట్లా వచ్చారో ఒక భక్తుల భావనలో, అంటే మనం కళ్ళు మూసుకుంటే స్వామి దిగిరవడం కనిపించేట విధంగా ఆ గ్రాఫిక్స్ వర్కౌట్ చేస్తున్నాము. ఈ సినిమా త్వరలో అంటే నవంబర్లో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమా భక్తుల మనోభావాలని, అంటే చిలుకూరు బాలాజీకి అసంఖ్యాకమైన భక్తులు ఉన్నారు, లక్షలాది కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళ మనోభావాలను రంజింపజేసే విధంగా, అంటే వారి భక్తిని పెంచే విధంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా భక్తుడికి భగవంతుడి మధ్య ఒక భక్తిపూర్వక నివేదనలాగా, ఒక భక్తిపూర్వకమైన సమర్పణలాగా ఈ సినిమా ప్రజల ముందుకు వస్తుంది. ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తారని, ఈ సినిమాని ప్రజలందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.